నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే శ్రీనివాసరావు గారు నమస్కారం శ్రీనివాసరావు గారు ప్రస్తుతం ఇప్పుడు అందరి దృష్టి చంద్రబాబు విడుదల తర్వాత తెలంగాణ రాజకీయం మీద పడింది ఇక్కడ తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా మేము పోటీ చేయట్లేదని చెప్పింది దానికి అలిగి బాధపడో సరే ఆయన వెర్షన్లో ఆయన కాసాని జ్ఞానేశ్వరుడు కూడా ఇదేంటిది అని చెప్పేసి ఆయన పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయారు ఇంకో పక్క చంద్రబాబు అరెస్ట్ ప్రభావం అనేది సరే ఖచ్చితంగా బీజేపీ మీద అంతకన్నా ఎక్కువగా బీఆర్ఎస్ మీద ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు మరి ఇప్పుడు రిలీజ్ నేపథ్యంలో ఆ ఎఫెక్ట్ అలాగే కొనసాగే అవకాశం ఉందా ఏం జరగబోతోంది చంద్రబాబు నాయుడు అరెస్ట్ కానివ్వండి తెలుగుదేశం పార్టీ పోటీ చేయపోవటం కానివ్వండి ఈ రెండు తెలంగాణ రాజకీయాలను ఏమైనా ప్రభావితం చేస్తాయా ఖచ్చితంగా ప్రభావితం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఈ అడిగిన అంశాలు మూడు అంశాలు తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోవటం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ప్రభావం వల్ల ఒక రెండు పార్టీలకు ఇబ్బంది కలగటం ఇప్పుడు ఆయన ఉపశమనం కలగడం వల్ల ఏదైనా మార్పు ఉంటుందా ఈ మూడు అంశాల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోవడానికి ఈ రెండాటికి లింక్ ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాదాపు యాభై మూడు రోజుల నుంచి జైల్లో ఉన్నాడు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆ క్యాడర్ మొత్తం కూడా చాలా ఆతృతగా ఆందోళనగా ఆయన ఆరోగ్యం పట్ల ఆయన విడుదల పట్ల ఆసక్తిగా ఉద్వేగంగా చూస్తూ ఉన్నారు ఇది ఒక కారణం ఒక రకమైన నిరాసక్తత వచ్చింది వాళ్ళకి ఈ తెలంగాణ ఎన్నికల్లో ఈలోగా కాసాని జ్ఞానేశ్వర్ గారు డెఫినెట్గా పార్టీ ఆయన పగ్గాలు చేపట్టింది ఆయన అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత ఆయన బాగానే ఉంటుందనుకున్నా అలా ఒక ఈవెంట్ బ్రహ్మాండమైన కమల సభ జరిగింది చంద్రబాబు నాయుడు గారు నిరాజనం పలికారు అక్కడ దాన్ని కంటిన్యూ చేస్తాడనుకోండి ఈయన కంటిన్యూ చేయలేదు అప్పట్లో ఎవరన్నా మరి అప్పుడు కొంతమంది విమర్శించారు టీఆర్ఎస్ అధికార పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు టీడీపీని విమర్శిస్తే వాళ్ళకి ధీటుగా సమాధానం చెప్పిన వాళ్ళు సోకాష్ నోటి నోటీస్ ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఆయన దాని అర్థం ఏంటి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా మాట్లాడిన వాళ్ళకి సోకాష్ నోటీస్ ఇవ్వబోయాడు ఆయన ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఏంటి ఇలా అనుకున్నాం మనం అయినా సరే ఆయన మంచి లీడర్ పర్లేదు బాగానే ఉంటుంది ఏమైనా బలమైన వర్గం అది పార్టీని ముందు తీసుకెళ్తాడు అనుకున్నాం బస్సు యాత్రలు అన్నారు ఏమీ లేదు ఏంటి ఇలా చేసుకుంటున్నారు టీడీపీ వాళ్ళు అనుకున్నాం తెలంగాణ టీడీపీ ఏంటి ఈయన ఆయన వీళ్ళకి ఆసక్తి రాకపోవటం వల్ల వీళ్ళు దృష్టి సారించకపోవడం వల్ల నేను చేయలేకపోయినా అంటున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు పదిహేళ్ళ నుంచి దృష్టి సారించలేదు చాలించట పది చంద్రబాబు అడిగితేనే పెట్టాను కాదండి ఆ తర్వాత మిగతా వాటికి వీళ్ళు మాట్లాడలేదు కాబట్టి నేను పెట్టలేకపోయినా అంటున్నాడు అలా కాదండి ఇప్పుడు ఆయన ఈ పార్టీకి శాఖ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కదా ఆయన ఆయన ఇంకొద్దంటారు ఆయన పార్టీని ముందుకు తీసుకెళ్తాంటే వద్దంటారు ఎవరన్నా ఇవాళ ఈ సంవత్సరం పాటు ఇంట్లో కూర్చుని దాన్ని పట్టించుకోకుండా ఆ ఉన్న కమిటీలు అందరిని మార్పించే వార్తల్లో చూశాను ఇదంతా నాకు పూర్తిగా తెలియదు ఆ వార్తలు ఏమో ఉన్న కమిటీలను తీసేసి కొత్త కమిటీలు వేసిన వాళ్ళు మనుషులు వేసుకున్నారని చెప్తున్నారు కదా అదంతా ఇప్పుడు ఖమ్మం జిల్లా నుంచి ఒక ఆయన ఉండేవారు బ్రహ్మాండంగా వాయిస్ వినిపించాడు ఈయన దెబ్బ తట్టుకోలేక పోయాడు రావులు ఆయన ఉన్నాడు ఆయన వెళ్ళిపోయాడు ఇలా కొంతమంది పోయారు చాలా అసంతృప్తుడు ఉన్నారు ఈతోటి ఈయన కూడా ఇవాళ నాన్న మాటలు మాట్లాడుతున్నాడు అని అంటున్నారు అందరిని ఇలాంటి పరిస్థితుల్లో నేను ఏం ఎక్స్పెక్ట్ చేయాలంటే ఖమ్మం సభ తర్వాత ప్రతి నెల ఎక్కడో చోట ఒక ఈవెంట్ ప్రమాణ సభ చేస్తారు బస్సు యాత్ర చేస్తారు ప్రజల్లోకి వెళ్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో సంబంధం ఏంది ఈయన తిరగలేడా ఆయన చేయటం లాక్కి ఈయన కార్యక్రమం ఈయన చేయాలి కదా ఏమీ చేయకుండా ఇవాళ పోటీ చేస్తారని నిజంగా రాజకీయ పార్టీ డెఫినెట్గా పోటీ చేయాలి ఆయన ఆయన అడిగిన దాంట్లో తప్పలేదు కానీ చిత్తశుద్ధి మీ మీద అనుమానాలు ఉన్నాయి కదా అందరికీ పార్టీ నాయకత్వం ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం పోటీ వద్దు అనుకున్నారు అది నాయకత్వం కానీ మీరు పోటీ చేయాలి ఎలాగైనా నో నూట పంతొమ్మిది పోటీ చేస్తారు ఎందుకు పోటీ చేస్తారు ఎవరు క్యాండిడేట్లు అసలు ముక్కు మొఖం తెలిసిన వాళ్ళు తర్వాత పారిపోయారు మీరు బాగుంటురా ఇస్తారు అలా వెళ్ళిపోకుండా ఉంటారని అసలు మీరే వెళ్ళిపోతున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు చేయగలితే కొండ వదిలేసినట్టు ఉన్నప్పుడు మిమ్మల్ని నమ్ముకుని పార్టీని మీకు చెప్పి క్యాండిడేట్లు బలి బలి ఎలా చేస్తారు ఒకసారి ఊరుకున్నంత మాత్రం నేను నష్టమా పార్టీకి ఏమన్నా పార్టీని పునర్నిర్మించుకోవాలి పార్టీని పునర్నిర్మించుకోవాలి ఇక్కడ తెలుగుదేశం పార్టీని తెలంగా బీఆర్ఎస్ పార్టీ ఎలాగైతే నిర్వీర్యం చేసిందో అదే పని బీఆర్ఎస్ని చేత రేపు రేపు ఓడిపోతుంది పార్టీ బీఆర్ఎస్ పార్టీ అది తెలుసు స్పష్టంగా తెలుస్తుంది సర్వేలు అయ్యింది ఎందుకంటే తెలంగాణ సమాజం కాంగ్రెస్ని కోరుకుంటుందనేటువంటిది మాకు మాకు తెలుస్తుంది మీకు తెలీదు మీకు మీకు కూడా కొంచెం అవగాహన ఉండొచ్చు వాళ్ళు తెలిసి ఎందుకంటే మేము నార్మల్గా ఏ పార్టీకి సంబంధం లేకుండా మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళు చెప్తారు ఎలాగంటే తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారు అంటే డెఫినెట్గా అభిమానం ఉంది ఆయన ఓడించాలన్నంత కసి లేదు నిజంగా మాలాటోళ్ళు హాయిగా ఉన్నాం ఆయన పరిపాలన కానీ అసలు సిసల తెలంగాణ సమాజం రెండు తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారు రెండు సార్లు ఇచ్చాం కదా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కి ఇవ్వాలి అది పాయింట్ కాబట్టి కాంగ్రెస్ వాళ్ళతో హోరాహోరీలోకి వచ్చింది వాళ్ళు బీజేపీని ఎంత అనుకున్నా కానీ కుదరలేదు వాళ్ళ మధ్య ఉన్న కుమ్మక్కు రాసే అవగాహన అన్నీ బయటకు వచ్చేసింది దాయలేపోయారు అది ఆ రొంకేవారు ఆగతం దొంగతనం రొంకు దాయలేరు కాబట్టి కాంగ్రెస్ అనేటువంటిది పెద్ద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అనేటువంటిది వారాహోరి నుంచి కాంగ్రెస్ ఓ మెట్టిపైకి తీసుకెళ్ళింది టీడీపీ శ్రేణులు చంద్రబాబు నాయుడు గారి అభిమానులు సానుభూతి చాలా చాలామంది ఏం ఆలోచిస్తున్నారంటే కాంగ్రెస్ కోట వేయాలా లేకపోతే ఎవరికి వెయ్యాలని ఆలోచించట్ల ఎవరిని ఓడించాలని ఆలోచిస్తున్నారు ఇది ఇది నిజం ఇది ఆ ఓడించి క్రమంలో టీఆర్ఎస్ పాత్ర ఎందుకంటే ఆయన కేటీఆర్ గారు మాటలు కానీ ఇలాంటివన్నీ వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆడుకున్న స్నేహం వీళ్ళంతా కలిపే చేశారని నమ్ముతున్నారు ప్రజలు వాళ్ళు నిజమా ఓట్టిదో పక్కన పెట్టిన వాళ్ళు నమ్మిన ప్రజలు నమ్మితేనే కదా ఒకటి వేస్తారు ఇటు ఒక పక్క బీ బీజేపీ పై రోజుకి ఎలా జరగదు పైగా అరెస్ట్ చేస్తే చేశారు కేసు పెడితే పెట్టారు కావాలని ఉద్దేశపూర్వకంగా వ్యవస్థలు అదుపులో ఉంచుకుని వ్యవస్థలు మేనేజ్ చేస్తా ఆయన అందులోనే డిటైన్ చేయడానికి ప్రయత్నం స్పష్టంగా తెలిసిపోయింది ప్రజలకి ఇది తెలిసిపోయినప్పుడు ఏం చేస్తారు డెఫినెట్గా ప్రజల్లో ఈ ఈ కూటం ఉండకూడదు రాజకీయ ముఖ్యత కాదు అనుకున్నప్పుడు ముందుగా ఆపరేషన్ చేసినప్పుడు భాగంగా ఈ అవకాశం వచ్చింది కాబట్టి వీళ్ళందరికీ పనిష్మెంట్ ఇవ్వాలనుకున్నారు అంతే వాళ్ళకి ఎవరికన్నా ఓటేసుకోవచ్చు కానీ వీళ్ళందరికీ మాత్రం వేయరు ఎన్నాళ్ళు వేసారు కేసీఆర్ గారు వెనకాల ఉన్నారు తెలుగుదేశం శ్రేణులు స్వామి చంద్రబాబు గారు స్వానుభూతి పర్లు కూడా కేసీఆర్ వెనకాల ఉన్నారు అలాగే ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళు కొన్ని సామాజిక వర్గాలు ఆయన ఆయన వెనుకలే ఉన్నారు ఈ వాళ్ళు దూరం అయ్యారు కాబట్టి అది కాంగ్రెస్కి వెళ్తుందా లేకపోతే ఇంకొక బీఎస్పీకి వెళ్తుందా ఆయన ప్రవీణ్ కుమార్ గారు ఎవరో ఒక ఆయన ఏదో పార్టీలో తిరుగుతున్నారు పెడుతున్నారు ఆయనకి వెళ్తుందా ఎవరికైనా వెళ్ళొచ్చు కానీ వీళ్ళకైతే వెళ్తాం వీళ్ళకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా దెబ్బ ఇది జరగబోయింది దీన్ని బ్రేక్ చేయడానికి పార్టీ అధినాయకత్వం ఆదేశించిన నేను పోటీ చేస్తాను అని వాళ్ళ మీద ఆ బండాలు వేసి ఏం చేస్తానంటే ఈయన ఉద్దేశం వాళ్ళకి తెలుసు కాబట్టి ఏం కుదరదు మీరు పని అని చెప్పారు ఆయన పార్టీ సింపుల్ ఈ పార్టీకి పూర్వ అధ్యక్షుడు వెళ్ళిపోయాడు మొన్నటిదాకా పొలిటి బిల్లో ఉండి కూడా ఒక రాహుల్ చంద్రశేఖరరెడ్డి గారు వెళ్ళిపోయాడు ఎంతమంది వెళ్ళిపోయారు కేసీఆర్ గారు వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏమంటో వాళ్ళు కొత్త కాదు కదా పీరుగులు మోసినోడికి పిత్తులు బరువా ఏముండదు ఉండదు మళ్ళీ నిర్మించుకుంటారు పునర్నిర్మాణం జరుగుతుంది అదేం కష్టం కాదండి కొత్త కష్టమేం కాదు ఎందుకంటే మీకు జుట్టు ఉంటే క్రాప్ ఏదన్నా వేసుకోవచ్చు నాయకులు లేకపోయినా కార్యకర్తలు సానుభూతి ఉన్నప్పుడు ఎప్పుడన్నా నాయకుడు తయారవుతాడు నాయకుడు ఎలాగైనా తయారు చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు పోటీ చేయకపోవడం అనేటువంటిది నా ఉద్దేశం ప్రకారం కరెక్ట్ వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు వాళ్ళు ఎవరికైతే పనిష్మెంట్ ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి ఇస్తారో తద్వారా రేపు ఇలాంటి దుందుడికి చర్యలకి మిగతా వాళ్ళు ఆలోచిస్తారు